సో మొట్టమొదటిగా ఈ జర్నలిస్ట్ ఫీల్డ్ లోకి రావాలని ఎందుకు అనిపిస్తున్నా, చాలా మందికి తెలియదు, చాలా మంది ఏం మాట్లాడుతున్నారు అంటే తీన్మార్ మల్లన్న అరెస్ట్ అయిన నుంచి చాలా మంది మల్లన్న పేరే తెరపై తీసుకొని వస్తారు. సో తెర వెనుక తెర ముందు కూడా మీరు కొట్లాడినారు, మీరు కూడా మల్లన్నతో పాటు జైలు జీవితం గడిపినారు. సో ఎందుకు ఈ ఫీల్డ్కి రావాలని అనుకున్నారన్న? యాక్చువల్గా అంటే నేను డిగ్రీ టైంలోనే డిగ్రీ చదువుతున్నప్పుడు అంతకుముందే ఒకటి ఉండే ఒక అంబిషన్ అంటే పబ్లిక్తో ఉండాలి, తర్వాత పబ్లిక్ మంచిని కోరాలి, తర్వాత పబ్లిక్ అంటే ప్రజల జీవన విధానం మారాలి, ప్రజలు కొంచెం అభివృద్ధి చెందాలి, దాంట్లో మార్పు రావాలి, ప్రజల జీవన విధానంలో మార్పు రావాలి, కొంచెం మంచిగా కావాలనేటువంటి ఒక ఆలోచన ఉండదు. ఉంటే మరి నిజంగా మనం అంత స్థాయి ఉన్నదా, మొత్తం బాగా పైసలు ఉన్నాయా అంటే పైసలు లేవు. తర్వాత నిజంగా మన దగ్గర ఏమైనా అధికారం పెద్దగా అధికారం ఉన్నదా అంటే నిజంగా అధికారం కూడా లేదు, అధికారం లేదు, తర్వాత కావాల్సిన డబ్బులు కూడా లేవు. మరి ఎట్లా సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలనుకుంటే ఎట్లా చేయాలి అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ నారాయణ అని ఇప్పుడు ఈటీలో వేస్తుంటాడు, మనోడు ఈటీలో అంటే ఈనాడు జిల్లా స్కూల్ నుంచి అట్లా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నారాయణ వెళ్ళిపోయిన తర్వాత నేను నారాయణ అడిగిన, నారాయణ మరి ఎట్లా ఎట్లా అంటే ఏముంది సజెషన్, నువ్వు మంచి సెరేటింగ్లో నువ్వు టాపర్ కదా, స్టేట్ టాపర్ నువ్వు కాబట్టి పెద్ద విషయం కాదు, నీకు ఈనాడు జిల్లా స్కూల్ రాసి వచ్చేస్తాను చెప్పేసి అంటే ఇక అక్కడికి వెళ్ళిపోయినా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నన్ను కిరణ్ గారు ఉంటారు, రామజీరావు గారి కొడుకుంటారు కిరణ్ గారు, ఆయన ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ చేసిన తర్వాత నువ్వు ఎందుకు జల్లిదని రా వైపు రావాలనుకుంటున్నావు అని అన్నాడు. అంటే ఏం లేదు సార్, నేను నాకు రాయడం అలవాటు, తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలని దగ్గర నుంచి చూడాలనుకుంటా, సమాజంలో ఒకవేళ అన్యాయానికి గురవుతున్నటువంటి వారైతే బాధితులు ఉంటారో ఆ బాధితులకు ఎంతో కొంత మంచి చేయాలనే ఆలోచన ఉన్నది, ఒకవేళ ఈ జల్లిదం ఫీల్ తోటి అట్లేమన్నా అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి అందుకే వచ్చినా అని అన్నా. అంటే ఇక మొత్తం నువ్వు సమాజాన్ని మార్చేస్తావా అన్నాడు. మార్చేయడం నా నుంచి ఎట్టి పరిస్థితిలో కాకపోవచ్చు, కాకపోతుందంటే నాకున్న పరిధిలో సాధ్యమైనంత వరకు ప్రయత్నించే, అన్యాయం జరుగుతుంటే అన్యాయం జరుగుతుంది అని చెప్తాం, సభ్య సమాజాన్ని చూపిస్తాం, చూపిస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది అన్యాయం ఇది తప్పు అనుకున్నప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తాయి, స్పందించకపోతే వాళ్ళకి దెబ్బ పడుతుంది. ఎందుకంటే ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఉన్నప్పుడు ఆదేశిక సూత్రాలు ఉంటాయి. ఈ ఆదేశిక సూత్రాలు ఏం చెప్తాయి, ఒక ప్రభుత్వం కానీ లేకపోతే ఒక ప్రజా నాయకుడు కానీ ఏం చేయాలని చెప్తాయి. మరి దానికి ఒకవేళ ఆదేశిక సూత్రాలు పాటించకపోతే ఆ నాయకుని తీసుకొని లోపలేస్తారా, లేకపోతే కోర్టులు ఏమైనా శిక్షిస్తారా అంటే అటువంటిది ఏం జరగదు. కాకపోతే అంటే నెక్స్ట్ ఎలక్షన్లలో వచ్చే ఎలక్షన్లలో 100% ఆ నాయకునికి లేకపోతే ఆ పార్టీకి 100% దెబ్బ పడుతుంది. కాబట్టి అటువంటి దెబ్బ పడే పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు డెఫినెట్గా మంచి చేయాలని చూస్తారు. ఒకవేళ మంచి చేయాలని చూడకపోయాడు అనుకో, డెఫినెట్గా ప్రజా జీవితంలో అతని చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇది పత్రికల ద్వారా లేకపోతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇది సాధ్యమవుతుంది. తర్వాత అంతో ఇంతో మనం మాట్లాడడం కూడా అంటే కొంచెం నేను మాట్లాడడం కూడా చిన్నప్పటి నుంచి ఇట్లా ఉండనమాట. దాంతో టీవీ జర్నలిజం అయితే బాగుంటుందని చెప్పేసి నాకు అప్పుడు ఈనాడు జర్నలిజం స్కూల్ రాసినప్పుడు టీవీకి తర్వాత ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి ఒకటే ఎగ్జామ్ పెట్టింది. 18,000 మంది రాసిండ్రు, అందులో ఇక మొత్తం ప్రిలిమ్స్ మెయిన్స్ కథాకారక ఫిల్టర్ లాస్ట్కి వస్తే ఒక 21 మందిని తీసుకున్నారు. 18,000 మందికి 18 మందిని తీసుకున్నారు, ఇంకో 3 ఎక్కువ తీసుకున్నారు, 1,000కి 1 తీసుకున్నారు ఉమ్మడి రాష్ట్రంలో 2007. అయితే అట్లా తీసుకున్న తర్వాత సరే అట్లా నడుస్తూ వచ్చింది. కాకపోతే అంటే సమాజంలో ఉన్నటువంటి ఏదైతే అన్యాయాలు ఉన్నాయో, బాధితులు ఉన్నారో, ఆ బాధితుల పక్షాన కొంతవరకు మనం నిలబడే అవకాశం ఇందులో ఉంటుందని చెప్పేసి అనుకున్నా. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ క్యూనూస్కి వచ్చినాం. క్యూనూస్కి నాకు అంటే తినవన్ వలన కొంచెం చిన్ననాటి నుంచి కూడా మిత్రుడే. ఓకే, తర్వాత మంచి భావాలున్న వ్యక్తి, సమాజంలో కొంచెం మార్పు తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్న వ్యక్తి ఇప్పుడే కాకుండా తర్వాత V6లో ఉన్నప్పుడు కూడా అంటే చాలా కొత్త కొత్త కథనాలు. నిజంగా చెప్పాలంటే ఒక తినవన్ వలన ఒక సంచలనం. కారణం ఏంటి అంటే తెలుగు మీడియా ప్రపంచంలో అంతకుముందు లేని ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అదేంటి అంటే ప్రజలు మాట్లాడుకునే భాష, ప్రజల భాషల వార్తలు తీసుకురావాలనేది అసలు యాక్చువల్గా అంతకుముందు లేదు. ఏదైనా కానీ ఏది ఒక గ్రాంథిక భాష, ఒక లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి భాష ఉంటుంది అనే ఫీలింగ్లో ఉన్నారు పబ్లిక్ అంతా కూడా. అది కాకుండా మనం జనం మాట్లాడుకునే భాషలో మాట్లాడుకోవచ్చు, దీని ద్వారా ఒక డ్రమాటికల్గా వాళ్లకు ఆకట్టుకునే విధంగా న్యూస్ చేరవేయాలనేది తిరుమల మల్లన్న ఒక మంచి ప్రయత్నం. అక్కడ అంకం రావు సార్ కూడా మంచి ఒక రూట్ మ్యాప్ ఇచ్చిండు, దాంతో సక్సెస్ అయ్యాడు. కాబట్టి కలిసి పనిచేస్తే ఎంతో కొంత మార్పు తీసుకురావచ్చు, తర్వాత ప్రజల్లో చైతన్యం తీసుకురావచ్చు అనే ఒక ఆలోచనతోటి అట్లా